తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవిఎఫ్ తో నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా ఆడవాళ్ళ గురించి మాట్లాడదాం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి కదా మాట్లాడుకోవాలి ఎందుకంటే మనం చేసే పూజలు వ్రతాలు అన్ని మగవాళ్ళ కోసమే కదా అంతే ఆడవాళ్ళకి తమకంటూ ప్రత్యేకంగా ఏది లేదమ్మా త్యాగానికి ప్రతీక స్త్రీ అంతా తేజ్ చేసినా అయితే భర్త కోసం కానీ పిల్లల కోసం కానీ కుటుంబం కోసం కానీ చేస్తుంది కానీ నాకు తెలిసి ఇంతవరకు ఎన్నో వ్రతాలు చూశాను ఆ వ్రతాల్లో దేంట్లో అయినా నేను బాగుండాలి నాకు ఆరోగ్యం కావాలి నేను ఎక్కువ కాలం బతికుండాలి అని ఏ స్త్రీ కానీ నాకు అందం కావాలి నాకు ఐశ్వర్యం కావాలి నేను ఎక్కువ కాలం బతికుండాలి నాకు ఆయుర్దాయం కావాలి అని వ్రతం చేసినట్టుగా లేదు ఏ వ్రతాలు చేసినా అలాంటి వ్రతాలు అసలు ఉన్నాయా అమ్మ అలాంటి నాకు తెలిసినంత వరకు లేవు ఏదైనా కానీ భర్త కోసం పిల్లల కోసం కుటుంబం కోసం అవే వ్రతాలు మాత్రమే ఉంటాయి అవే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు అనుకోలేదు చేయలేదు గనక చేసినవే కదా మనకు కనపడుతూ ఉన్నాయి అని వాళ్ళు తన కోసంగా ఏమీ చేసుకోలేదు అందరూ బాగుంటే తాను బాగుంటానన్న ఒక అనొక భావన స్త్రీలలో ఉంటుంది అందుకే ఆ త్యాగానికి ప్రత్యేకంగా స్త్రీ గురించి మనకి చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఆ స్త్రీ గురించేనమ్మా భర్త స్త్రీ ఎప్పుడు సౌభాగ్యవతిగా ఉండాలంటే ఎలాంటి పూజలు చేయాలి ఎలాంటి వ్రతాలు చేయాలి దాని గురించి కొడుకు ఎక్కువ కాలం బతికుండాలి అని పాపం ప్రతి తల్లి కోరుకుంటుంది అందువల్ల పెళ్ళయి ఇంటికి రాగానే కోడల చేత మంగళగౌరి వ్రతం చేయిస్తుంది అలాగే కుటుంబం అంతా బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి సంపదలు ఉండాలి అని చెప్పి వరలక్ష్మి వ్రతం చేయిస్తుంది తనంతట తానుగా చేయకపోయినా నా కొడుకు బాగుండాలి అన్న ఉద్దేశంతో అత్తగారే చేయిస్తారు ఇవి మనకి ప్రధానంగా ఉండేది ఈ రెండింటిలోనూ కూడా మీరు గమనించినట్టయితే ఇటు మంగళగౌరి వ్రతం కానీ అక్కడ వర వరలక్ష్మి వ్రతం కానీ ఆ చేసినటువంటి అమ్మాయిల పేర్లు ఏంటమ్మా మంగళగౌరి వ్రతం చేసిన అమ్మాయి పేరు సుశీల సుశీల అంటే మంచి శీలము కలిగినటువంటిది మంచి ప్రవర్తన కలిగినది అని అర్థం అలాగే ఈవిడ ఇది చేసినటువంటి ఆవిడెవరు వ్రతం చేసిన ఆవిడ చారుమతి చారుమతి మంచి బుద్ధి కలిగినది ఇది ఉంటే ఈ వ్రతాలు చేసినట్టు ఇలాంటి మంచి బుద్ధి మంచి ప్రవర్తన ఉంటే చాలా బాగుంటుంది అది అలవరుచుకోవడానికి ఆ కథలు ఆ కథలు మొత్తం కూడా అసలు సౌశీల్యం అంటే ఏమిటి మంచి బుద్ధి కలిగి ఉండడం ఏమిటి అని వివరించే చెప్పేటటువంటి కథలే ఉంటాయి ఆ కథల్లో అంతరార్థం గనక చూసినట్టయితే అసలు ఇంత బాగా ఇంత సద్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది అత్తమామల్ని సేవించుకోవడం అమ్మవారి కల్లో కనిపించడం వ్రతం చేయమని చెప్పి చెప్పడం ఇలాంటివన్నీ కూడా వింటుంటే నిజంగానే అలా జరుగుండేదా అప్పట్లో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కానీ ఆవిడ ఏం చేసిందమ్మా వ్రతం నువ్వు మన అమ్మవారు చెప్తే ఊళ్ళో వాళ్ళందరి చేత చేయించిందా లేదా అవును మరి అది మంచి బుద్ధి కాదా చాలా మంచి బుద్ధి నాకొక్కదానికే మేలు జరగడం ఏమిటి పది మందికి జరగాలనుకుంది ఎప్పుడు గయ్యాళి కాకుండా ఉండేది దెబ్బలాడేది కాదు ఉన్నదాంతో తృప్తి పడేది ఎప్పుడు నవ్వుతూ ఉండేది ఇంటిని శుచిగా పెట్టేది ఇవన్నీ కూడా మనకి సౌభాగ్యానికి కారణం అవుతాయి ఇవన్నీ ఉండాల్సిందే ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే స్త్రీలు సుమంగళులుగా ఉండడం కానీ సౌభాగ్యంతో ఉండడం కానీ కుటుంబం బాగుండడం కానీ మనకి కనపడుతూ ఉంటాయి అయితే అమ్మా సౌభాగ్యం వ్రతంతోనే కాకుండా ఇంకేమైనా కానీ అంటే నోములు కూడా ఉంటాయి నోములు కానివ్వండి లేకపోతే ఇంట్లో ఇంకేదైనా పూజా విధానాల ద్వారా కూడా మన సౌభాగ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందా అమ్మ అంటే ఈ మధ్యకాలంలో చాలామంది లలితాసహ స్నానం చేస్తున్నారమ్మా నిజానికి అది చేస్తూ వంద తప్పులు చదువుతూ చేస్తే అది ఫలించిందంటే తప్పులతో ఫలించిందంటే మనకి ఎంత ఉపయోగం ఉంటుందో ఆలోచించారు అంటే చాలామంది ఈ కాలంలో తెలుగు చదవడం మర్చిపోతున్నారు అదే కదా అదే మెయిన్ రీజన్ చేత అది అలా ఉంచేస్తే వీటన్నిటినీ మించి వాటి కోసం కన్నా కూడా అందులో ఉన్న అర్థాన్ని ఒకటి గమనించుకుని అర్థం చేసుకుని అది ఆచరణలో పెడితే ఎక్కువ బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది దానికన్నా మించి ఇంత చదివినా చదవకపోయినా ఒక్కటి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యేత్రంబకే గౌరి నారాయణి నమోస్తుతి ఈ ఒక్కటి గనక చదివినట్టయితే సమస్తమైనటువంటి శుభాలని ఇచ్చేటటువంటి ఓ గౌరీ ఓ నారాయణి నారాయణుని యొక్క సోదరి నీకు నేను నమస్కారం చేస్తున్నానని అమ్మవారికి గనక ప్రార్థన చేసినట్టయితే మీరన్నట్టు సౌభాగ్యం ఎక్కువ కాలం ఉంటుంది ఈ సౌభాగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి అమ్మవారు ఎవరయ్యా అంటే గౌరీదేవి అందుకే కదా పెళ్లికి ముందు గౌరీ గౌరీ పూజ చేస్తారు ఆవిడ నిత్య సుమంగళి ఆఖరికి అమృతం తాగినటువంటి దేవతలందరూ కూడా సృష్టి అంతంలో నశిస్తే శివుడు నశించడు విషం తాగి కూడా జీవించున్నాడు ఎందువల్ల అంటే అమ్మవారి యొక్క మహత్వం వల్ల ఆవిడకున్నటువంటి దీర్ఘ సుమంగళీత్వం అనేటటువంటి కారణంగా కనుక ఆవిడని ఆరాధిస్తే ఎవరినైనా సరే మనం ఒక నమస్కారం చేసామనుకోండి తన దగ్గర ఉన్నది ఇస్తారు ఆవిడ దగ్గర అది ఉంది కనుక ఇవ్వగలదు దేని వాళ్ళు కనక కనుక పార్వతీదేవిని ఆరాధించటం ఇవంతా లలిత సహస్రనామాలు లాంటివి చదివినా చదవకపోయినా చదవగలిగినా చదవలేకపోయినా విన్నా సర్వమంగళ మంగళమాంగళ్య అనేటటువంటి ఈ శ్లోకం ఇందాక చెప్పానే ఇది గొప్ప మంత్రంతో సమానమైనటువంటి దాన్ని ప్రతిరోజు పాటించాలమ్మ ఆ శ్లోకాన్ని అంతే అది కుజదోషం లేకుండా చూస్తుంది కుజగ్రహానికి ఆ గ్రహస్థానం ఇచ్చినటువంటిది అమ్మవారు కనుక ఆవిడ చెప్తే కుజుడు వింటాడు కనుక కుజదోషం పోతుంది అందులో మంగళ శబ్దం అది మంగళుడు అంటే కుజుడు ఏదైనా హాని కలిగేది కుజదోషం వల్లే దాన్ని పోగొట్టి దీర్ఘాయువుని ఇచ్చి తనకి తన భర్తకి కూడా దీర్ఘాయువుని ఇవ్వగలిగినటువంటిది అని చెప్పి ఆవిడ్ని ప్రార్థించమంటారు ఈ ఒక్క శ్లోకాన్ని పఠించినట్టయితే తప్పనిసరిగా కనీసం రోజుకి పది పన్నెండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ వీలైతే నూట ఎనిమిది సార్లు గానీ ఈ శ్లోకాన్ని చదువుతూ అమ్మవారికి కుంకుమ గనక వేసినట్టయితే సమస్తమైన శుభాలు కలుగుతాయి సమస్తమైన శుభాలు కలుగుతాయి అన్నప్పుడు స్త్రీలు తమకు శుభంగా భావించుకునేటటువంటి మాంగళ్య సిద్ధి కూడా లభిస్తుంది అయితే పూజ చేసే సమయంలో ఇలా ఈ మంత్రాన్ని పటిస్తూ అమ్మవారికి పూజ చేయడం అనేది ఉత్తమం అమ్మ ఉత్తమం అమ్మ మరి పూజ చేసేటప్పుడు ఆ అదృష్టవంతుల ఇంట్లో భర్తలు పూజ చేస్తారు కదా అలా ఆయన చేస్తూ ఉంటే ఈవిడ చేసే అవకాశం లేకపోతే ఏం బాధపడక్కర్ల ఆయన చేశాడు కనుక ఈవిడికి కూడా వస్తుంది హాయిగా ఆయన పూజ చేయడానికి ముందో వెనకో అక్కడ ఓ చోట కూర్చుని ఎంతసేపు పడుతున్నామో పది నిమిషాలు కూడా పట్టదు ఏడెనిమిది నిమిషాల్లో అయిపోతుంది దాన్ని చక్కగా నూట ఎనిమిది సార్లు అనుకుంటే చాలు బాగుందమ్మా నమస్తే నమస్తే